అంటే అది ఇక్కడ చెప్పడం లేదు, సముచితం కాదా లేదని ఆలోచిస్తాను. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనుకుంటానా, ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు చాలా బలంగా దాదాపు 60 మంది అక్కడ డివిజన్లో హైదరాబాద్ 60 డివిజన్లో పోటీ చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో మేమంటే ఇక్కడ మాకు భారతీయ జనతా పార్టీతో ఇక్కడ మేము అవగాహన ఉంది, కానీ అక్కడ మేమింకా అక్కడ అవగాహన ఏర్పరచుకోలేదు. ముందు ఎలా ముందుకెళ్లాము, ఈలోపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో అక్కడున్న కార్య మా జన శ్రేణులు కూడా మేము ఉత్సాహంగా మేము ఎలక్షన్ లో పాల్గొన్నాం. అంతకుముందు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నాం. ఈ పరిస్థితుల్లో నాకు ఒక వచ్చి మా అందరూ మాట్లాడుకుని ఒకటే అనిపిస్తుంది, ఇక్కడ మనం కలిసి పనిచేస్తున్నాం, అక్కడ కూడా కలిసి పనిచేయాలంటే ఏ పరిస్థితి ఒకటే అనుకున్నాం, ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు. మన ఓటు ఏదైనా సరే మొత్తం మనకే వెళ్ళాలి అనుకున్న ఒక్క పిలుపుకి అక్కడ 60 మంది డివిజన్ కి పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఉపసంహరించుకొని వాళ్ళ నామినేషన్స్ ఉపసంహరించుకొని ఈ రోజున గెలుపులో జనసేన శ్రేణులు జన సైనికులు నిజంగా వారి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. చూస్తే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ వ్యవస్థలతో పాటు అధికార వ్యవస్థలతో పాటు ఇంకో కొత్త తరహా ఇంకొక వ్యవస్థ కావాలి, ఇంకొక బలంగా ప్రజల కోసం నిలబడే ఒక అలయన్స్ కావాలని కోరుకోవడం కూడా దానికి తార్కాణంగా తీసుకోవచ్చు. సో ప్రత్యేకించి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిన్న కిషన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు, నాకు మనోహర్ గారికి మాట్లాడితే నేను కూడా మాట్లాడాను. ఆయన నాకు జనసేన శ్రేణులు కానీ జన సైనికులు కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా మనస్ఫూర్తిగా సహకరించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మనస్ఫూర్తి వారికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపాను, అలాగే వారికి నా శుభాకాంక్షలు తెలిపాను. అలాగే మా పెద్దన లాంటి ఈ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నిలకడగా నిరంతరంగా ఒక పార్టీని బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు అనే పరిస్థితుల్లో ఆయన నిరంతరం ఒక కొన్ని దశాబ్దాలు మేము చూస్తా ఉన్నాం. ఆయనతో నాకు 2008 నుంచి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన మాకు పరామర్శకు వచ్చి నాకు అప్పటి నుంచి ఆయన బాగా తెలుసు. లక్ష్మణ్ గారు అయితే నాకు అంతకుముందు నుంచి మాకు ఆయన ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. అలాగే బండి సంజయ్ గారిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, నిజంగా భారతీయ జనతా పార్టీకి చాలా చక్కని నాయకులు వచ్చారు. నిజంగా ఆయన టైగర్ బండి సంజయ్ లాగా నిజంగా ఒక సింహంలాగా ఒక పులిలాగా ముందుకెళ్లి నిజంగా చాలా అందరినీ సమాయత్తపరిచి ఉద్వేగపరిచి కార్యకర్తలు చాలా బలంగా నిలబడి అలాగే జనశ్రేణులను కూడా ఈ రోజు పొద్దున్న ఆయన ట్విట్టర్లో మెసేజ్ పెట్టారని చెప్పారు. మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అంటే ఒక జీహెచ్ఎంసీ ఎన్నికలుగా చూడలేదు, అది ఒక విశ్వనగరపు ఎన్నికలుగా చూశారు అది. అందుకని కేంద్ర నాయకత్వం కూడా దానికి రావటం, ఎందుకంటే ఇది భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు అందరికీ కూడా ఒక బలమైన సంకేతం పంపాలి, ఇది ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఒక సంకేతాన్ని కూడా కేంద్ర నాయకత్వం రావటం, ఇవన్నీ ఈ పరిణామాలకు మనం తీసుకొచ్చాము. మనస్ఫూర్తిగా జీహెచ్ఎంసీలో గెలిచిన వాళ్ళందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తాను.